దాచేపల్లి మండలం నారాయణపురంలో ముదిరాజుల కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముదిరాజుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం పిడుగురాల్లో 25 సెంట్ల స్థలం కేటాయించడం జరిగిందని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కూడా ప్రభుత్వం నుండి అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మీరే మాట్లాడుతూ బ్రాహ్మణ హాస్య ముఖమాసీద్ బాబు రాజిన్యకృతాయుధ చంద్రమా మనసో జాత చక్షు సూర్యో జాయత మ్యాక్సిమం 25 సెంట్లు. కానీ ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా ఒక బీసీ కులాల్లో ఉండి తెలుగుదేశం పార్టీకి పూర్తి పట్టుకమ్మల్లాగా ఉన్న దాదాపు ఎకరం అక్కడ కేటాయించాం. అదేవిధంగా పిడుగురాళ్ళు మున్సిపాలిటీలో కూడా 25 సెంట్లు అక్కడ కేటాయించాం, 2 చోట్ల కేటాయించాం మన నియోజకవర్గంలోనే. అది కూడా చాలా వాల్యూబుల్ ల్యాండ్ పిడుగురాళ్ళలో. కాబట్టి దీని నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నికలకు దగ్గరగా ఉన్నాం, ఒక 40-45 రోజుల్లో కోర్టు కూడా వస్తుంది. కాబట్టి దాదాపు దీన్ని నిర్మించడానికి వీలుంటే ఎన్నికల లోపు, లేదంటే మరలా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా, ఎందుకంటే 2019లో వచ్చేది మేమే. ఈరోజు బీసీ కులాలకు మనం చూస్తే దాచిపల్లి మండలంలో అటు కొడ్డిరా సోదరులకు గాని, రజకులకు గాని, యాదవులకు గాని, అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా ఇక్కడ వాళ్లకు కూడా 2 ఎకరాలు స్వాధికారానికి ఈద్గాకి ఇచ్చాం. ఇక్కడ కూడా 50 లక్షల రూపాయలు అది కూడా శాంక్షన్ అయింది ఒక బోర్డు నుంచి. అదేవిధంగా దాచిపల్లి కూడా 1 కరోడ్తో అది స్వాధికారం అది ఇచ్చాం. కమ్యూనిటీ హాల్స్ చూస్తే అన్ని కూడా దాదాపు 50 లక్షలు కాపు కమ్యూనిటీ హాలు, దాచిపల్లి గామలపల్లి 25 లక్షలు ఇవన్నీ కూడా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఏంటంటే, ఈరోజు సమాజంలో ఉన్న ఎవరైతే అన్ని కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత పెంచుతూ అందరినీ గౌరవించాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని అనేక సంక్షేమ పథకాలు ఈరోజు బీసీ కులాల కోసం, వెనకబడ్డ కులాల కోసం, ఎస్సీ కులాల కోసం పథకాలు అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు చంద్రన్న బీమా, ఒక పేదవాడు చనిపోతే 15 రూపాయలు కడితే మరి సహజ మరణం అయితే 2 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు. ఏ రాష్ట్రంలో ఈ పథకం లేదు. చంద్రన్న పెళ్లి కనుక మన పిల్లలు పెళ్లి చేసుకుంటే ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో డబ్బులు ఇచ్చారా? అది ఒక చంద్రబాబు నాయుడు గారు అతను చంద్రన్న పెళ్లి కనుకలు ఇచ్చారు. పసుపు కుంకుమ కార్యక్రమం మహిళలకి, అదేవిధంగా పెన్షన్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు అన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆదరణ పథకం కూడా బీసీ కులాల కోసం పెట్టాం. ఈరోజు మరలా మన నియోజకవర్గంలో విడాలు జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ని పథకాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలకు సంబంధించి అందరినీ గౌరవించే సాంప్రదాయం ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కాబట్టి నేను కోరేది అన్ని, ముఖ్యంగా ముదిరాజు సంఘం వల్ల కానీ మిగతా అందరినీ కూడా, మీ ఆదాయంలో భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఉండాలి. వచ్చే లాలి పల్లడుపు నడుపు నాయకత్వం 15 వరకు రాష్ట్రం నడుపు.